అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జై జై శంకర, హర హర శంకర. శ్రీ చల్లా శేషాచల శర్మగారు కృష్ణా జిల్లా గురజాడ గ్రామవాసులు. వీరి ధర్మపత్ని సావిత్రమ్మగారు. శ్రీ శర్మగారి పూర్వులు శ్రీ విద్యోపాసకులు. శర్మగారు ఉయ్యూరులో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో కోఆపరేటివ్ స్టోర్స్లో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 1960 శ్రీ శర్మగారు సకుటుంబంగా కంచికి వెళ్ళి సమీప గ్రామమైన అంబిలో కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని సందర్శించారు. అంతకు పూర్వం శ్రీమతి సావిత్రమ్మగారు చాలా కాలం నుండి అకారణంగానే మానసికంగా భయభ్రాంతి నొందేవారు. ఒకనాటి స్వప్నంలో ఆమెకొక యతీశ్వరులు దర్శనమిచ్చి అభయముద్రను చూపి అంతర్ధానమయ్యారు. ఆ స్వామి ఎవరో అంతకు పూర్వం ఆమెకు తెలియదు. నాటి నుండి ఆమెకు ఆ మానసిక భయం పోయింది. అంబీ గ్రామంలో తాను దర్శించిన కామకోటి పీఠాధిపతులే లోగడ తాను స్వప్నంలో చూచిన యతీశ్వరుడుగా ఆమె గుర్తించి ఆ విషయమంతా శ్రీవారికి నివేదించుకున్నది. నన్ను నిజంగా గుర్తించావా అంటూ శ్రీ స్వామివారు చిరునవ్వుతో 2-3 మార్లు ఆమెను ప్రశ్నించారు. నాటి నుండి వీరి కుటుంబం శ్రీవారి చరణారవిందాల శరణు పొందింది. 1967-68 ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా శ్రీ స్వామివారు సపరివారంగా గురజాడ వచ్చి శ్రీ శర్మగారి ఇంటిలోనే నివసించారు. 1970 ప్రాంతంలో శ్రీ శేషాచల శర్మగారికి మసూచికం వచ్చి జ్వరంతో చాలా బాధపడ్డారు. ఒకరోజు తీవ్రమైన బాధకు లోనై శ్రీ స్వామివారి చిత్రపటం ముందుంచుకొని శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందని భార్యతో చెబుతూ అపస్మారక స్థితిని పొందారు. శర్మగారి శరీరం చలువలు కమ్మింది. బంధుమిత్రులంతా వచ్చి ఆందోళన చెందారు. ఇంతలో చిత్తరువులో ఉన్న స్వామివారు నిజస్వరూపంతో బయటకు వచ్చి ఆ దంపతులను అనుగ్రహించారు. వెంటనే శ్రీ శర్మగారికి స్పృహ వచ్చింది. కొలది కాలంలోనే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. శ్రీ శర్మ దంపతులు ఇలాంటి దివ్య విభూతులనెన్నిటినో దర్శించారు. రచన నీలంరాజు వెంకటశేషయ్య గారు. జై జై శంకర, హర హర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.